హలో ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణలో కొత్తగా 8815 అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్. తెలంగాణ రాష్ట్రంలో 8815 అంగన్వాడీ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 1777 అంగన్వాడీ వర్కర్స్, 7038 హెల్పర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ లోక్సభలో తెలిపారు. అయితే గత ప్రభుత్వం అవసరమైన చోట నూతన అంగన్వాడీలు కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టులు త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం త్వరలో భారీగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. 3989 మినీ అంగన్వాడీ కేంద్ర స్థాయి పెంచి ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో కొత్తగా 8000 ఉద్యోగాలకు అవకాశం ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 31711 కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు కాగా 3989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అలాగే అంగన్వాడీలో 4000 వరకు ఖాళీలు ఉన్నాయి. ప్రధాన అంగన్వాడీ కేంద్రంలో ఒక టీచర్, ఒక హెల్పర్ ఉంటే మినీ కేంద్రాలు మాత్రం ఒక టీచర్ ఉంటారు, ఇక్కడ హెల్పర్ ఉండరు. తాజాగా మినీ కేంద్రాల అప్గ్రేడ్తో అక్కడ హెల్పర్ పోస్ట్ అనివారమైంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖకు అప్గ్రేడ్ వివరాలు పంపింది. త్వరలోనే ఈ పోస్టుల నోటిఫికేషన్ విడుదలవుతుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది.